వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యూయర్ స్పోర్ట్స్ హాయ్ ఫ్రెండ్స్ మన ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఈ వీడియోగానే నేస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ముంబై ఇండియన్స్ ఫేవల ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసింది ఆడిన పద్నాలుగు మ్యాచ్ల్లో పది మ్యాచ్లు ఓడిపోయి కేవలం నాలుగు మాత్రమే విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది సీజన్ కి ముందు ఆ ఫ్రాంచైజీ కలిసి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు గుజరాత్ టైటన్స్ నుంచి సుమారు పదిహేను కోట్లకి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసింది ముంబై ఇండియన్స్ న్యూ కెప్టెన్ సరికొత్తగా ఫ్రాంచైజీ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ బరిలోకి దిగితే అంచనాలకు మించి అద్భుతంగా రాణిస్తుందని అందరూ భావించారు అయితేనేం అవేం జరగలేదు హార్దిక్ పాండే సారథ్యంలో ముంబై ఇండియన్స్ నడి సముద్రంలో పడవలా మురిగిపోయింది ఆ జట్టు రెండు భాగాలుగా విడిపోయి రోహిత్ శర్మ వైపు కొందరు క్రికెటర్లు హార్దిక్ పాండే వైపు విదేశీ ప్లేయర్లు ఫ్రాంచైజీ ఓనర్లు ఉండడంతో జట్టు అపజయాలు చవిచూసింది ఇదిలా ఉంటే ఈ సీజన్ ముగిసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా ఆక్షన్ పై అందరికన్నా పడింది ముగ్గురు ప్లేయర్స్ తో పాటు మరో ప్లేయర్ ను రైట్ టు మ్యాచ్ తో తీసుకునే వెసులుబాటును ఫ్రాంచైజీలకు కల్పించనుంది బీసీసీఐ ఈ క్రమంలోనే ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు ముంబై ఇండియన్స్ రిటైన్ లిస్టు ఒకసారి పరిశీలిస్తే ఆ సమయంలో రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ బూమ్రా కిరణ్ పొలార్డు లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అట్టు ఇక వారిలో పోలార్డు ప్రస్తుతం ముంబై ఫ్రాంచైజీకి వన్ ఆఫ్ ది కోచ్ కాగా అతడి స్థానంలో ఖచ్చితంగా ఈసారి హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకోవాలని ముంబై ఇండియన్స్ యాజ్ మ్యాన్యు ఇక రోహిత్ శర్మకు ఫ్రాంచైజీకి మధ్య బంధం సరిగ్గా లేకపోవడంతో ఈసారి రోహిత్ శర్మ వేలంలోకి వచ్చే అవకాశం ఉంది అటు రోహిత్ శర్మ స్థానంలో హైదరాబాద్ కురాడు తిలక్ వర్మను రిటైన్ చేసుకోనుంది ముంబై ఇండియన్స్ హాయ్ క్రికెట్ లవర్స్ రోహిత్ శర్మ ఏ ఫ్రాంచైజీకి ఆడుతూ బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి